విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. నేను ఒకటే సోదరుని దీవెన చేస్తా ఉన్నాను, నీకు టికెట్ రాలేదు, నాకు డబ్బు లేదని చెప్పని టికెట్ రాలేదు. నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా ఇబ్బంది లేదు, ఉంటకాడు నాకు లాభం ఒకటి కాసి పెట్టుకోవడం మాకు కూడా అధికారం కావాల్సింది. పార్టీలో ఉన్నంత కాలం నిబద్ధతగా పనిచేయడం, అందరూ నాయకులతో సమిష్టిగా సమన్వయంగా పనిచేసుకోవడం అనేది మా బాధ్యత, మన బాధ్యత. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్లతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఇది మంచి పద్ధతి కాదని మళ్ళీ రాబోయేది మేమే. నువ్వు అంటున్నావు టికెట్ వస్తుందో రాదు అని అభద్ర భావంతో ఏదో మాట్లాడతానని, నేను ధైర్యం చెప్తున్నా, మా నాయకుడు నాకు టికెట్ ఇస్తాడు, నేను మళ్ళీ పోటీ చేస్తాను. నువ్వు చెప్పగలవా ఈ రోజుకి మీరు క్యాండిడేట్ ఉండే నిర్ణయించుకోకపోతున్నారా? ఇన్ఛార్జ్ అంటున్నారు, ఎంతమంది ఇన్ఛార్జ్ పెడతారా మీరు? ఎంతమంది ఇన్ఛార్జ్ పెడతారు? పెడుతున్నారు పోతున్నారు. ఒకటేమో ఒకరిని పెడతావు, నువ్వేమో మీరేమో సతీష్ రెడ్డి గారు ఒక ఆయన్ని ప్రపోజ్ చేసి తీసుకుపోతాడు ఈయన ఎమ్మెల్యే టికెట్ని, ఇంకొక ఆయన ఇంకా పెడతాడు. మీ నాయకుడే ఎవరిని ఏ కృష్ణుని ఎప్పుడు తీస్తాడు ఇట్లా? ఎంతమంది కృష్ణులు? ముందు మీ కృష్ణుని చెప్పండి, నా సంగం తర్వాత. మీ కృష్ణుడు తెలిసి చెప్తే రైట్ చేస్తారా? ఆ కృష్ణుడికి మాట్లాడతాడు. ప్రస్తుతానికైతే నేనే, మరి తర్వాత పరిస్థితులు అనుకూల నేను సరిగా పని రాలనుకుంటే మా నాయకుడు నన్ను కూడా మార్చచ్చు. నేను చేయలేదంటే ప్రస్తుతం అయితే నేనే కదా. మీ కృష్ణుని చాల్చండి, మీ కృష్ణుని చాల్చండి. నేను ఆయనే అంటాడు, మీ ఇన్ఛార్జ్ అంటున్నాడు ప్రెస్ మీట్లో ఆయనే, నాకంటే టికెట్ రాదు నీకు కూడా రాదంటున్నారు అని. అంటే అంత అబద్ధతా భావం మీ దగ్గర ఉంది, నా దగ్గర అది. మీ టికెట్ రావడానికి ఇన్ఛార్జ్ ఎందుకు పెట్టారు? ఆయనే అంటున్నాడు, మా సుబ్రహ్మణ్యం అంటున్నాడు, అన్నగారు ఏం చెప్తానంటే తమడా నీకు టికెట్ రాదేమో నాకు కూడా టికెట్ రాదేమో అని చెప్తారు. నాకు టికెట్ ఇచ్చే దేవుడు, నీ టికెట్ రాదు నువ్వే చెప్పేసుకున్నావు. గోతుకాడు నక్కల్లాగా మా వాళ్ళున్నది, అంటే నక్కలతో పోల్చారు, మీ నాయకుడే పోల్చారు. గోతుకాడు నక్కల్లాగా నాకు టికెట్ రాని కూడా చేసేదానికి ఊరిన పెట్టడానికి చాలా నిగూఢమైన అర్థం ఉంది దాంట్లో అని అన్న దాంట్లో. మీరంటూ వాళ్ళు ప్రోత్సహిస్తూ క్లారిటీ లేకుండా చేస్తున్న విషయాన్ని విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆప్షనల్ నీట్ ఐఐటి ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్ స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.